యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. ఈరోజు ఓ ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. కళాబ్రహ్మ ఏకే శేఖర్ జయంతి సందర్భంగా వారి మనవడు యోగా రవీంద్ర గారు మనతో ఉన్నారు. మరి వారి యొక్క సినీ జీవిత విశేషాలని వారి మాటలోనే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తెలుగు టాకీలు ప్రారంభమైన మొదట్లోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 50 ఏళ్ళు సినిమా రంగంలో పనిచేసి వందలాది తెలుగు తమిళ చిత్రాలకు కళా దర్శకునిగా పనిచేసి మరి 1980లో వారు జీవితాన్ని చాలించారు. మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి మనమడు రవీంద్రనాథ్తో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. మన ఏకే శేఖర్ గారు, మీ తాతయ్య గారు, వారితో మీ అనుబంధం ఎలా ఉండేది? మీకు ఊహ తెలిసిన తర్వాత పరిచయాలు ఉన్నాయా? నాకు 15 సంవత్సరాల వరకు వారితో మా పరిచయం ఉన్నది. అంటే మీ నాన్నగారు నాన్నగారా లేదా మీ అమ్మగారు నాన్నగారా? మా అమ్మగారి ఫాదర్, మా మదర్ ఫాదర్. ఆయన చూసినప్పుడు, అంటే మీ ఊహ తెలిసినప్పుడు మీరు ఆయనతో కలిశారు కదా? చాలాసార్లు మేము పండగలప్పుడు, సెలవులప్పుడు మేము మెద్రాసు పోయినప్పుడు కలుస్తుండేది. ఆయన కూడా ఎప్పుడన్నా ఒకటి రెండుసార్లు మేము అప్పుడు విజయవాడలో ఉండేవాళ్ళం, వస్తుండేవాళ్ళం. ఓకే. మీతో అనుబంధం ఎలా ఉండేది ఆయనతో? మీకు చాలా తక్కువగా ఉండేది. ఆయన ఎక్కువ బిజీగా ఉండేవాడు కాబట్టి మా చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ కూడా లేరు. మామల దగ్గరే మేము ఎక్కువగా పోయేది. మా మామ వాళ్ళ కొడుకులందరూ కూడా సినిమాల్లో లేకపోయినా ఆర్టిస్టులుగా ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆయన ముఖ్యంగా 1906లో జన్మించారు. ఆగస్టు 6వ తేదీ అక్కడి నుంచి తర్వాత ఒక 15-20 సంవత్సరాలు విద్యాభ్యాసం అంతా పూర్తి చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో పనిచేయడం వారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందుగా ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తే వాళ్ళు 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయన నేటివ్ ప్లేస్ ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసి. వాళ్ళ 3 అన్నదమ్ములు అయితే వాళ్ళ ఫాదర్ కన్నయ్య శెట్టి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, ఒక ఆయన సీఏ, ఇంకో ఆయన ఆర్టిస్ట్గా ఉంటే వాళ్ళు చెన్నైకి రావడం, అట్లా చెన్నైలో వీళ్ళు వచ్చి చిన్న ఉద్యోగంలో ప్రింటింగ్ ప్రెస్లో చేరడం. వాళ్ళ అన్న కూడా ఒక 2వ అన్న వచ్చి ఆర్టిస్ట్గా ఉంటే కమర్షియల్ ఆర్టిస్ట్గా పెయింట్ చేస్తుంటే, ఈయన కూడా ప్రింటింగ్తో పాటు ప్రింటింగ్ సైడ్ వాళ్ళ అన్నతో పాటు ఈయన ఆర్టిస్ట్గా నేర్చుకోవడం, వాళ్ళ అన్న కొద్ది రోజులకి చనిపోవడంతో ఈయన దాన్ని ఫుల్ టైమ్గా ఆర్టిస్ట్గానే ఎదగటం అనేది జరిగింది. ఆ విధంగా వీడు ఆర్టిస్ట్గానే కాకుండా తర్వాత మెయిల్ అనే ఒక పేపరు, అట్లాగే సౌండ్ అండ్ షాడో అనే ఒక పత్రిక ముత్తుస్వామి వాళ్ళు ఏర్పాటు చేసిన, దానిలో జర్నలిస్ట్గా జర్నలిజం మీద రిపోర్ట్లు రాస్తూ, అది ముఖ్యంగా ఆ పేపర్ ఏంటంటే జర్నలిజం సంబంధించి, ముఖ్యంగా సినిమాలకు సంబంధించి జాతీయ స్థాయిలో బాగా ప్రాచుర్యం రావడంతో సినిమా వాళ్ళందరూ కూడా ఆ పత్రికను చూసి వీళ్ళు బాగా వీళ్ళ రివ్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ విధంగా సినిమాతోటి అనుబంధం కలిగి వీళ్ళందరూ కూడా ఒక సినిమాని చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్లు రావడం, అట్లా 1933లో తమిళ్లో ముఖ్యంగా సీతాకళ్యాణ్ అనే సినిమాని వాళ్ళు ప్రారంభించారు. ఆ శాంతారాం అని జయభారత్ స్టూడియో వాళ్ళు రావడం, అట్లా సీతాకళ్యాణానికి ముఖ్యంగా కళా దర్శకులుగా చేయడం, దీంతో పాటు ముఖ్యంగా రామనాథ్ శేఖర్తో పాటు రామనాథ్ ఫోటోగ్రఫీ ఈ స్క్రీన్ ప్లే చూసేవాళ్ళు. సౌండ్ సిస్టమ్ కూడా సౌండ్ ప్లస్ అదే సౌండ్ రికార్డింగ్ ప్లస్ ఇక సినీ ఆర్ట్ డైరెక్షన్ రెండు చేసేవాళ్ళు. అట్లా ఈ సినిమా మొదటి సినిమానే బాగా పౌరాణిక చిత్రం కావడంతో ఆ సినిమాలో ముఖ్యంగా సెట్టింగ్స్ కానీ వాళ్ళ వేషధారణలు అదేవిధంగా విల్లులు ఇటువంటి మొత్తం దర్బార్లు అన్నింటితోటి ఆ రోజు మొదటి సినిమానే సంచలనం కావడం, అది తర్వాత ఆ సినిమా అప్పటిదాకా మన సినీ పరిశ్రమ అంతా కూడా నార్త్లో ఉండేది. ఆ సినిమా తర్వాత దాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చే దానిలో ప్రధాన పాత్ర వహించిన దానిలో రామనాథ్ శేఖర్ గారిదే ముఖ్యమైన. రామనాథ్ కూడా ఇంకొన్నిగా కొలీగ్గా వీళ్ళిద్దరూ జంట కవుల్లాగా మన బాపు రమణల్లాగా వీళ్ళు కూడా పనిచేస్తుండేవాళ్ళు. ఆ విధంగా దక్షిణ భారతదేశానికి కూడా ఈ సినీ పరిశ్రమ తీసుకొచ్చిన వాళ్ళలో ఆ డైరెక్టర్ శేఖర్ గారు ముఖ్యం. అంటే మొట్టమొదటిగా సీతాకళ్యాణ్, తమిళ సీతాకళ్యాణ్, ఈయన ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్, దాంతోపాటు శబ్దగ్రహణం అంటే సౌండ్ రికార్డింగ్ కూడా రెండు చేసేవారు. ఆయన ఫ్రెండ్ రామనాథ్ వచ్చి ఫోటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే ఈ రెండు చేసేవాళ్ళు.
ఇటు మద్రాసుకు వచ్చిన తర్వాత మళ్ళీ సీతాకళ్యాణం మళ్ళీ సినిమా తెలుగు సీతాకళ్యాణాన్ని మళ్ళీ తెలుగులో చేయాలా అన్నప్పుడు మన వేరే ప్రొడ్యూసర్స్ వాసు అని వేరే వాళ్ళు వేరే సినిమా తీయాలనుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఆల్రెడీ తమిళ్లో తీసిన ఈ స్క్రిప్టే ఉండడం వల్ల ఇదైతే ఈజీగా ఉంటుందని చెప్పి స్క్రీన్ ప్లే అంతా ఉన్నది దీనికి మాటలు ఒకటైతే తెలుగు రాసుకుంటే సరిపోతుందని చెప్పి చెప్పడం తోటి తెలుగులో సీతాకళ్యాణ్ అదే సంవత్సరం పివి దాస్ వేల్ పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమాని తీయడం అది కూడా బాగా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఆ విధంగా వాళ్ళ మొదటి సినిమానే విజయవంతంగా జరిగింది. అంటే టోటల్గా అప్పటికి తొలి టాకీలు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే తెలుగు తమిళ్. మరి ఆ సందర్భంలో మీరు అన్నట్టు ఆర్ట్ డైరెక్టర్ అంటూ ప్రత్యేకంగా అప్పట్లో ఎవరు లేరు. అప్పట్లో అంతే కదా, ఏదో డ్రాయింగ్ మాస్టర్ అంతే ఉండేవాళ్ళు, నేర్చుకుంటూ అట్లా చేసుకుంటూ. అప్పట్లోనే మీరు చెప్పినట్టుగా సీతాకళ్యాణం అంటే పౌరాణిక చిత్రానికి ఆ పౌరాణిక చిత్రానికి ఆయన సెట్టింగ్స్ అన్ని కూడా, తర్వాత వాళ్ళ డ్రెస్సులు ఇవన్నీ తయారు చేయాలంటే నిజంగా మంచి నాలెడ్జ్ కావాలి. అప్పటి వరకు ఎవరికి మార్గదర్శకం లేవు. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అంటే పాస్ సినిమాలు చూసి మనం చేసి చేయగలరు, కానీ అప్పట్లో స్టార్టింగ్ ఒక రంగా అయినా కళాదర్శకుడు పితామహుడు లాంటి వాడు చెప్పచ్చు. అదే కళాదర్శకానికి ఆయన పితామహుడు. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి సినీ ఇండస్ట్రీ తీసుకొచ్చిన వాళ్ళలో కూడా ప్రథమ పాత్ర వహించిన ముఖ్య పాత్ర వీరిది. ఫౌండర్ అసోసియేషన్ మెంబర్గా కూడా ఉన్నారు. ఆ తర్వాత సినీ సాయి ఫోటోగ్రాఫ్ మొత్తం సినీ టెక్నీషియన్స్ అసోసియేషన్కి కూడా ఫౌండర్ మెంబరు, అదేవిధంగా అధ్యక్షులుగా ట్రెజరర్గా కూడా చివరి దాకా కూడా వారు సేవలు అందించారు. కాబట్టి మరి వీరు నెక్స్ట్ సీతాకళ్యాణం తర్వాత ఏం సినిమాలు చేసి ఏ బ్యానర్లు చేశారు ఈయన సినిమాలు కానీ బ్యానర్స్ కానీ? సీతాకళ్యాణం తర్వాత వీళ్ళు ముఖ్యంగా మన బిఎన్ రెడ్డి గారి సినిమాలు, బిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా వీళ్ళు సొంతగా కార్తికేయన్ అనే స్టూడియోని పెట్టడం మొట్టమొదటి సౌత్ ఇండియాలోనే మొదటి స్టూడియో ఆ కార్తికేయన్ స్టూడియో. స్టూడియోని పెట్టి 10 సంవత్సరాలు దాన్ని నడిపి దాన్ని లాభాలు లేక దాన్ని ఆపేయడం జరిగింది. ఆ కార్తికేయన్ స్టూడియోలోనే మనకి ఆ రోజు బిఎన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి సినిమాలు తీయమని చెప్పినప్పుడు వాళ్ళకి ఆ రోజు ఆర్థిక పరిస్థితి లేకపోతే ముందు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతే మేము చేస్తామంటే అడ్వాన్స్ ఎందుకు, మొత్తం ఆ రోజు 16,000 రూపాయలు వీళ్ళు ఆ సినిమా ఖర్చుకు చెప్తే ఆ 16,000 రూపాయలు ముందే ఇచ్చేశారు. ఆ తర్వాత అప్పుడే గృహలక్ష్మి సినిమా తీయడం జరిగింది. బిఎన్ రెడ్డి గారు గృహలక్ష్మి రోహిణి పిక్చర్స్ పేరు మీద తీశారు. ఆ తర్వాత అనేక సినిమాలు రోహిణి వాళ్ళు బిఎన్ రెడ్డి గారు తీస్తూ తర్వాత దాన్ని రోహిణి తర్వాత మనకి చెప్పినట్టుగా రోహిణి పిక్చర్స్ సంస్థకి అన్ని సినిమాలకి ఈయనే ఆర్ట్ డైరెక్టర్. రోహిణి గృహలక్ష్మి వందే మాతరం, సుమంగళి, బంగారు పంజరం, ముఖ్యంగా మల్లీశ్వరి 1951లో వచ్చిన మల్లీశ్వరి సినిమా చాలా విజయవంతంగా, ముఖ్యంగా దానిలో సెట్టింగ్స్ అన్నీ కూడా విజయనగర సామ్రాజ్యం, అదేవిధంగా దానిలో ఉండే క్యారెక్టర్ నాగరాజు అనే శిల్పించే బొమ్మలన్నింటినీ కూడా ఆ రోజు బాగా చేయడం బాగా ప్రాచుర్యం జరిగింది. అవన్నీ మల్లీశ్వరి సినిమా చూస్తున్నాము. ఆ కాలంలో అంటే మొత్తం ఈయన ఆ లోకాన్ని సృష్టించినాడు ఏకే శేఖర్. మరి అదేవిధంగా అదే డైరెక్టరు బిఎన్ రెడ్డి ఇన్ ది సేమ్ టైము మన అదే బ్యానర్ పై తీసిన రాజముకుటం దానికి కూడా ఆయన మంచి మంచి సెట్టింగ్స్ వేశారు. నిజంగా ఈయన కళాదర్శకత్వంలో చాలా సినిమాలు, మల్లీశ్వరం ఉన్నారు, రాజముకుటం ఉన్నాము, తర్వాత ఇంకా చాలా సినిమాలు చేశారు. తర్వాత జమినీ వాళ్ళ సినిమాలు మనకి ముఖ్యంగా చంద్రలేఖ గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాలి. దాన్ని 1948లో 45 సంవత్సరాలు తీయడం జరిగింది ఆ సినిమా. అది మధ్యలో ఆగిపోయి కంటిన్యూగా 5 సంవత్సరాలు అది. ఈరోజు మనకు బాహుబలి, ఆర్ఆర్ సినిమాలు ఏ విధంగా ఆ విధంగా ఆ రోజు ఒకే డ్రమ్ సెట్టింగ్స్ అనేది 400 మంది డ్యాన్సర్లతో చేయడం, అది పాన్ ఇండియా సినిమాగా అట్లాగే అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం పొందిన సినిమా అది. దాంట్లో డ్రమ్స్ మీద డ్యాన్స్, డ్రమ్స్ పెద్ద డ్రమ్స్ డ్యాన్స్ అంటే ఇప్పటికి కూడా జనాలకి ఈ రోజు కూడా మంచి పేరు డ్రమ్స్ సెట్టింగ్. ఆ రోజుకి ఆ సినిమా 30 లక్షలు దాకా ఖర్చు అయింది ఆ సినిమా. అబ్బో చాలా బడ్జెట్ సినిమా. ఆ సినిమాకి డ్రమ్స్ మీద డాన్సెస్, ఆ డ్రమ్స్ అన్ని ఆయనే మొత్తం డిజైన్ చేయడం అంతా కూడా డ్రమ్స్ సెట్టింగ్ అంటే మొత్తం ఆ డిజైన్ అంతా డిజైన్ చేయడానికి సినిమా మొత్తం రాజకోట్లు మొత్తం మీరు అన్నట్టు బాహుబలి లాగా అప్పట్లో ఆ రోజుకి ఈ రోజు ఏ విధంగా చెప్పుకున్నా ఆ రోజు ఆ సినిమాని జాతీయ స్థాయిలో బాగా పానిండేగా దాన్ని తమిళ్లో తెలుగులో తీయడమే కాకుండా తర్వాత తెలుగులో తర్వాత హిందీలో కూడా డబ్బింగ్ చేశారు ఆ సినిమాని. కల్పన అనే సినిమా చేశారట. సరే, అది వచ్చి సంగీత భరితం డాన్స్ దాంట్లో ఆ సినిమాకి అవే సెట్లు వాడారు. చిన్న చిన్న మార్పులు చేసి చంద్రలేఖ సెట్లు ఇటు కల్పన సినిమా సెట్లు రెండు ఒకటేగా వాడుకొని మార్పులు చేసి రెండు సినిమాలు రిలీజ్ చేశారు. రెండు బాగానే ఆడాయని చెప్పి అప్పట్లో సినిమాలు కూడా బాగా అనుకునేవాళ్ళు.
ఆ తర్వాత కేవీ రెడ్డి గారి దాంట్లో కేవీ రెడ్డి వాహిని స్టూడియో కేబిఎన్ రెడ్డి గారు ఆ తర్వాత దానిలో వాహిని స్టూడియోలో చేరిపోయి వాహిని స్టూడియోలోనే చాలా సినిమాలు మల్లేశ్వరి ఇవన్నీ కూడా వాహిని స్టూడియోలో తీసిన సినిమాలు. కేవీ రెడ్డి గారి భక్తపోతన ముఖ్యంగా భక్తపోతన ఇది ఇవన్నీ కూడా చారిత్రాత్మక సినిమాలు కూడా తీశారు. పౌరాణికం కాకుండా సాంఘిక సినిమాలే కాకుండా ఈ విధంగా చారిత్రాత్మకమైన సినిమాలో కోటలు ఇట్లు అని సంబంధించిన సెట్టింగ్స్ కూడా సినిమా కూడా బాగా విజయవంతం. ఆ తర్వాత మీరు అన్నట్టుగా సోషల్ సినిమాలు సినిమాలు చాలా కంటిన్యూగా లాస్ట్లో చాలా సినిమాలు మన లాస్ట్లో పున్నమినాగుదాకా తర్వాత లేత మనసులు నోము రాము అటువంటి సినిమాలు దగ్గర నుంచి చివరి దాకా కూడా ఆయన కంటిన్యూగా ఏవిఎన్ బ్యానర్ చేసిన సినిమాలు పున్నమినాగు చిరంజీవి కృష్ణ సినిమా అవేకళ్ళు అవన్నీ భక్త ప్రహ్లాద్ కూడా భక్త ప్రహ్లాద్ చాలా వరకు చేశారు అన్ని కూడా విజయం వాళ్ళకి చేశాడు ఇటు చేశారు కేవీ రెడ్డి వాహిని మళ్ళీ బిఎన్ రెడ్డి రోహిణి జమిని వాళ్ళతో చేస్తున్నప్పుడు జమిని ఇప్పుడు జమిని వాసన వాళ్ళది ఈ పత్రిక ఒకటి ఉంది ఆనంద వికట నేనే ఆ పత్రిక కూడా కంటిన్యూగా కార్టూనిస్ట్గా కంటిన్యూగా లాస్ట్ దాకా కూడా కంటిన్యూగా సినిమా బిజీగా ఉన్నా కానీ మ్యాగజైన్కి కంటిన్యూగా కార్టూనిస్ట్గా కంటిన్యూ అవుతూ వచ్చారు. ఓకే అదేవిధంగా సొంత స్టూడియోని పెట్టుకోవడం తర్వాత ఆర్థిక భారంతో అది చేయలేక ఈ విధంగా స్టూడియోలో కూడా పనిచేస్తూ ఫుల్ టైం కాకుండా మళ్ళీ ఫ్రీ హ్యాండ్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ ఏవిఎంలో కంటిన్యూగా చేశారు. మరి మీరు చెప్పినట్టు భక్తపోతంలో నాగయ్య గారు కదా నాగయ్య గారు దాంట్లో కూడా ఈయన సెట్స్ వేయడం ముఖ్యంగా పౌరాణిక సినిమాల్లో బాగా సెట్టింగ్స్ అన్నిటి కూడా బాగా ఆలోచన చేయాల్సింది. ఆయనకి సంతానం ఎంతమంది? ఆయన మొత్తం ఒక 4 కొడుకులు 3 కూతుర్లు పెద్ద ఆయన గోపాల్ అని 2 ఆయన రాము 3 ఆయన ఆనంద్ 4 ఆయన సీను. ఈ పెద్ద గోపాలు శ్రీనివాసు మొత్తం వీళ్ళిద్దరు ఆర్టిస్టులుగానే స్థిరపడ్డారు కానీ ఆయన ఎప్పుడు కూడా సినిమాల్లోకి తీసుకురాకుండా ముఖ్యంగా వాళ్ళని వాళ్ళు కూడా చందమామ బుక్ చందమామ ప్రింటింగ్లోనే పనిచేస్తూ ఆర్టిస్టులుగానే ఉన్నారు చందమామ వీళ్ళిద్దరు కూడా వాళ్ళదే నాగిరెడ్డి వాళ్ళదే అది బిఎన్ రెడ్డి వాళ్ళదే సినిమాల్లోకి ఎవరిని కూడా తీసుకురాలేదు ముఖ్యంగా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఎక్కువగా సినిమాల మీద కూతుర్లు అదేవిధంగా 3 కూతుర్లు పెద్ద ఆమె సరస్వతి 2 ఆమె మా మదర్ రామతిలకం 3 ఆమె సరస్వతి. ఇప్పుడు మీ మదర్ అంటే మా మదర్ నెల్లూరులో ఇప్పుడు పెద్ద అందరు మా మామయ్యలు పిన్ని పెద్ద మా అందరు చనిపోయారు మా మదర్ ఒకటే ఉన్నారు ఇప్పుడు 84 ముఖ్యంగా ఆస్తుల విషయంలో కూడా ఆయన ముఖ్యంగా సమాన హక్కులు అనేది మనకి మన ఎన్టీఆర్ చెప్పింది కాకుండా ఆయన అప్పటి నుంచే మహిళలకి కూడా సమానమైన ఆస్తి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనకి పాండిబజార్లో 2 బిల్డింగులు ఉండేది మనకి 6 త్యాగరాయ రోడ్లో పనంగల్ పార్క్ దగ్గర 6 బిల్డింగ్ ఒక మాయాప్లాజా ఉండే బిల్డింగ్ అమ్మేసి 3 కొడుకులకి వెస్ట్ మామలో 4 ఇల్లు తీసిచ్చారు. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా బిల్డింగ్ ఈరోజు రెంట్కి దాన్ని అమ్మేసి 3 కూతులకి ఇవ్వాలనుకున్నారు అది విల్ రాసి పెట్టారు ఆ తర్వాత మేము దాన్ని అమ్మేసుకుని ఆ ప్రాపర్టీని మేము చనిపోయిన తర్వాత 3 కూతుర్లకి ఈ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా ఆ విధంగా వచ్చిన ప్రాపర్టీతో మేము ఈరోజు కూడా ఆయన ఆస్తులతో మేము ఉన్నాం ఇక్కడ తర్వాత ప్రాపర్టీలు కొనుక్కోవడం అనేది జరిగింది. నెల్లూరులో కొన్నాయి కూడా 96 మేము 95 కొన్నాం ఆయన 80లో చనిపోయినా దాని మీద కొంత ఇవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళే తీసుకోవడం తక్కువ రేటుగా రోజు కాబట్టి ఈరోజు కూడా ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేయలేదు అదేవిధంగా రినోవేట్ చేయకుండా అట్లాగే వాడుతుంది ఆ బిల్డింగ్ అన్నీ కూడా ఆయన స్ట్రక్చర్ చేసిన డిజైన్లు కాబట్టి ఈరోజు కూడా ఉంది. అదేవిధంగా మన నెల్లూరులో కూడా రంగమహల్లో కూడా ఆర్టిస్ట్ పెయింట్లు అన్నీ కూడా లోపల హాల్లో ఒకప్పుడు ఉండేది అర్చనా థియేటర్కి ముందు రంగమహల్లో కూడా పెయింటింగ్లు అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా ఆయన రంగమహల్ అంటే గుర్తొస్తుంది రంగమహల్ రంగమహల్ ఇటువైపు గోడ అటువైపు గోడ ఉండేది ఆ గోడకి ఈ సీత కళ్యాణం అదే అటువంటి బొమ్మలు అవి సిమెంట్ తో చేసిన పెద్ద గోడంతా తర్వాత మళ్ళీ అర్చనాక మార్చిన తర్వాత దాన్ని సీలింగ్ అది దానికి ఆయననా అటువంటి రంగమహల్ శేషమాలకి అవును ఆయన చేసినాడు ఈయన డైరెక్షన్ చేశారు కదా డైరెక్షన్ చేసిన సినిమా కూడా 2 సినిమాలు ఉన్నాయి ముఖ్యంగా తమిళ్లో తీసిన సినిమా ఒకటి సొంత డైరెక్షన్లో చేసింది అముదవల్లి అదేవిధంగా అంజలి హీరోయిన్ అంజలి హీరోయిన్ మరి తెలుగులో ఆయన డైరెక్ట్ చేసిన సినిమా పేరు చెప్పండి. తెలుగులో చేసిన సినిమా ఆయన శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు మహావిష్ణు కథ అది మన కృష్ణా జిల్లాలో ఉన్నది ఆ స్టోరీని జమున గారు ఎన్టీఆర్ గారు తీసిన సినిమా ఆ సినిమా విజయవంతం కాకపోయినా ఆ సినిమాలో పాటలన్నీ కూడా బాగా విజయవంతంగా ఆ రోజు రేడియోలో కూడా రెగ్యులర్గా ఆ పాటలు వస్తుండేది ముఖ్యంగా ఆ పాటలు బాగా విజయవంతమైంది. దానికి వచ్చిన విశేషం ఉంది ఆ సినిమాకి ఏంటంటే శ్రీకాకుళం అనేది కృష్ణా జిల్లాలో ఒక విలేజ్
అందులో దానికి సంబంధించి అందులో గుడి ఉందట, ఆ గుడిని ఈయన సెట్ వేసి తీసారు. అక్కడ షూట్ చేయకుండా ఈయన డైరెక్షన్ లోనే, ఏకే శంకర్ గారి డైరెక్షన్ లోనే అది సెట్ వేసి ఆ గుడిని అక్కడ షూట్ చేయడం జరిగింది. అదొక విశేషం. అదేవిధంగా తమిళ సినిమాలో కూడా ఒక సినిమాలో ఆయన ఇవాళది సొంతగా చేశారు సినిమా ఒకటి, సొంత ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ చేసిన సినిమా ఒకటి. అదేవిధంగా మన ఎంజీఆర్ జయలలిత ఫస్ట్ సినిమా కూడా ఈయనే డైరెక్షన్ చేశారు ఎంజీఆర్ సినిమాలో. మరి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు రెండు ఉన్నాయి, తెలుగులో ఒకటి తమిళ్లో ఒకటి. మరి నిర్మాతగా ఉన్న సినిమా నిర్మించారు ఆయన, నిర్మాతగా కూడా అందరు కలిపి వాళ్ళు నిర్మించడం జరిగింది. ఒక సినిమా తమిళ సినిమా ఒకటి, తర్వాత సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది చేయలేదు. ఆ స్టూడియోని కూడా ఒక 10 సంవత్సరాలు నిర్మించారు, తర్వాత కార్తికేయ స్టూడియో, తర్వాత దాన్ని కూడా ఆపేసి తర్వాత ఈ విధంగా జమిని వాహినిలోనే పని చేసుకుంటూ ఏవీఎంలో చేసుకుంటూ కంటిన్యూ చేశారు. మరి మీకు మీ తాతగారికి ఏకే శేఖర్ గారికి ఏదైనా అనుబంధం, తీపి జ్ఞాపకం కావచ్చు, చేదు జ్ఞాపకం కావచ్చు, ఏదైనా ఉందా? జ్ఞాపకాలని కాదు, ఈరోజు మేము ఒక ఆదర్శంగా ఆయన్నే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా ఉండేవాళ్ళు, ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలనే ఆలోచన ఉండే వ్యక్తి కాబట్టి ఎక్కువగా లగ్జరీ అనేది లేకుండా ఆయన ముఖ్యంగా కార్లు ఎక్కువగా వాడుతున్నా కానీ కార్ని అవసరమైనప్పుడే వాడుకుంటూ ఆ కార్లను మళ్ళీ అమ్మేసి 2-3 సార్లుగా కార్లు కొన్నారు. ఎప్పుడు అవసరమైతే స్టూడియో మనకి పిల్లల్ని కానీ ఇంట్లో వాళ్ళని ఎవరిని తీసుకుపోకుండా ఆయన అవసరానికి మాత్రమే కార్ని ఒక లగ్జరీ ఐటెంగానే దాన్ని వాడేవాడు. కాబట్టి పిల్లలు ఎవరిని కూడా దాన్ని పడుకోకుండా అవసరం వరకు మాత్రమే కార్ని, అవసరం తీరిన తర్వాత మళ్ళీ కార్ అమ్మేసి మళ్ళీ కావాలంటే కార్ని కొనడం అట్లా చేస్తుండేవాళ్ళు. కాబట్టి చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. అట్లాగే వాళ్ళు ఎవరిని కూడా సినీ పరిశ్రమలోకి రానివ్వలేదు, వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరిని. మీతో ఎలా ఉండేవాళ్ళు? మేము ఎప్పుడైనా సెలవులు పోయినప్పుడు కూడా ఆయన బిజీగా ఉండేవాళ్ళు, అంత ఎక్కువగా మనం వాళ్ళని ఎక్కువ కలిసేది ఏం లేదు. చాలా సపరేట్గా కొద్ది రిజర్వ్డ్గానే ఉంటారు, మేము అంత ఎక్కువగా అటాచ్మెంట్ ఉండవు. మామూలుగా పోయినప్పుడు కలుస్తుంటాం, తప్పితే పెద్ద ఎక్కువ ఉండవు. కాకపోతే అదే మద్రాసులో వాళ్ళు ఎక్కువగా ఉండేది. మేము నెల్లూరు విజయవాడలో ఉన్నప్పుడు సెలవులప్పుడు మాత్రం పోతుండేవాళ్ళం. మా దగ్గరికి వచ్చేవాళ్ళు, మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చిండేవాళ్ళు, విజయవాడ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు. ఈరోజు మన సిరి పరిశ్రమలో అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఇటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగానే కాకుండా ఈ సినీ పరిశ్రమలో కూడా చాలామందికి తెలియదు. వీళ్ళందరూ కూడా తెలుసుకునేటువంటి ఈరోజు మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీ అన్నింటినీ కూడా ఆ రోజే ముఖ్యంగా వాళ్ళు సౌండ్ సిస్టంలోనే ఒకే ఒక రంగంలోనే కాకుండా సినిమాలు అన్ని రకాల రంగాల్లో కూడా వారు ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఇంకో విషయం ఏంటంటే ఈయన గృహప్రవేశం సినిమాకి అంతకుముందు ప్లేబ్యాక్ లేదు. ప్లేబ్యాక్ ఏంటంటే ఒక కెమెరా షూట్ చేస్తూ ఉంటే డ్యాన్స్ చేస్తున్నారు అనుకోండి, వెనక ఈ ఆర్కెస్ట్రా ఉంటుంది, ఆర్కెస్ట్రా అది ప్లే చేస్తూ ఉంటే కెమెరా ముందు ఆర్టిస్టు పాడుతూ చేస్తారు, డ్యాన్స్ చేసేవాళ్ళు. ఆ సిస్టాన్ని బ్రేక్ చేసి ఆ ఫిలిం మీదనే దాన్ని సౌండ్ అదే స్పాట్లోనే రికార్డ్ చేసి దాన్ని అప్పుడు రికార్డ్ చేసిన తర్వాత షూటింగ్ చేశారు. ఆ విధంగా ప్లేబ్యాక్ అనేది అప్పుడే మొదలు. ఈయన ఆయన ఫ్రెండ్ కే రామనాథ్ వీళ్ళిద్దరు కలిసి ఆ ప్రయోగం చేయడం అది గొప్ప విశేషం. అది అప్పటి నుంచి సౌండ్ ఇంజనీర్ పనిచేసేవాడు కదా, కాబట్టి ఆయన వచ్చి కెమెరా చేసేవాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ గృహలక్ష్మి సినిమాలోనే ఆ కొత్త ప్రయోగాన్ని చేశారు. నిజంగా ఏదేమైనా కూడా మరి ఆయన ఏకే శేఖర్ గారు ఒక 50 ఏళ్ల పాటు సినీ రంగంలో వందలాది సినిమాలకి ఆయన కళాదర్శకత్వం వహించడం నిజంగా మన తెలుగు వారికి ఒక గొప్ప పేరుని, ఇటు తమిళ్లో కూడా తెలుగు వారికి ఎంతో పేరు తీసుకొచ్చారు. వారు మీ తాతగారు కావడం, మీరు ఈరోజు మా స్టూడియోకి రావడం, వారి సినీ జీవిత విశేషాన్ని మాతో పంచుకోవడం నిజంగా చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మళ్ళీ మాట్లాడుతున్నాను.